హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా ఇలాంటి ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి పిఎస్సీసీ అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్తో పాటు స్టాక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే కొట్టండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. పిఎస్సీసీ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇది మాత్రమే యూజ్ అవుతుంది. సో అన్ని పిఎన్జీస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ ఇదైతే యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ కింద లేయర్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ నా పిఎన్జీ అయితే తీసుకుంటున్నా. సో హౌ టు క్రియేట్ హెచ్డి పిఎన్జీ అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు పిఎన్జీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి పోజ్ ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఇది మనకు ఫేస్ మీద అండ్ హ్యాండ్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. సో ఫోటో అయితే ఇలా దిగండి. సో చూడండి ఇది కొంచెం నేను కింద అనేది తీసేస్తున్నా, ఎక్కువ మరీ ఎక్కువగా ఉండొద్దు, ఎందుకంటే మన ఫేస్ అండ్ హ్యాండ్ మీద ఫోకస్ ఎక్కువగా ఉండాలి కాబట్టి. సో నేను ఇలా కొంచెం తీసేసాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను గ్రాస్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో గ్రాస్ పిఎన్జీ యాడ్ చేసిన తర్వాత సో కొంచెం ఒక ఎండ పట్టుకొని నేను సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసేసిన. సో ఇంక్రీజ్ చేసేసినాక ఈ గ్రాస్ వచ్చేసి నేను పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. సో మళ్ళీ లేయర్ సింబల్ మళ్ళీ ప్లస్ సింబల్ డ్యూప్లికేట్ లేయర్. సో మళ్ళీ డ్యూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ యాన్ సింబల్ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ తీసుకొని సో ఇది కొంచెం ఇలా కిందికి అంటున్నా. సో కొంచెం మాత్రమే అనండి, మరీ ఎక్కువగా అనొద్దు. సో ఇంత తీసుకొని నేను ఏం చేస్తున్నా అంటే ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ పైన లేయర్ హైడ్ చేసేయండి. సో ఈ డాట్ క్లిక్ చేసేస్తే మనకు హైడ్ అయిపోతుంది. అండ్ సెకండ్ లేయర్ కింద గ్లాస్ లేయర్ ఉంది కదా, అదేం చేస్తారంటే ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి. సో డిక్రీజ్ చేసిన తర్వాత సెకండ్ దాంట్లో మనకు ఎరేజర్ టూల్ ఉంటుంది. సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హ్యాండ్ దగ్గర, సో హ్యాండ్ దగ్గర మనకి ఏ గ్రాస్ అయితే కనిపిస్తుందో ఆ గ్రాస్ మాత్రం నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడండి ఓన్లీ హ్యాండ్ దగ్గర కనిపించిన గ్రాస్ మాత్రమే ఎరేజ్ చేసేయండి. అండ్ సైజ్ వచ్చేసి ఫుల్ పెట్టుకోండి, సో దట్ మనకి తొందరగా ఎరేజింగ్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో కావాలంటే మీరు ఇది జూమ్ కూడా కొంచెం జూమ్ చేసి నీట్గా చేసుకోవచ్చు. సో నేను హడావిడిగా చేసేసిన. సో ఇక్కడ ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి ఫస్ట్ అంతకన్నా ముందు ఒపాసిటీ ఇంక్రీజ్ చేయండి. సో ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ ఇంక్రీజ్ చేసేసి ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్, సో ఇది వచ్చేసి నేను అప్ టు 16% వరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ పైన లేయర్ కూడా నేను ఏం చేస్తున్నా అంటే అన్హైడ్ చేసేస్తున్నా. డాట్ క్లిక్ చేసేస్తే మళ్ళీ అన్హైడ్ అయిపోతుంది. సో పైన లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ సింబల్ గసియన్ బ్లర్, సో ఇది వచ్చేసి నేను అప్ టు 7%. సో మరీ ఎక్కువగా డిక్రీజ్ చేయొద్దు, ఎందుకంటే లుకింగ్ పోతుంది. సో ఇది 7% వరకు మాత్రమే డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేసిన. సో ఇప్పుడు ఏంటంటే కింది లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిఎన్జీ లైట్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నా. సో ఇది కొంచెం ఇలా యాడ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ తీసుకుంటున్నా. అండ్ సైజ్ కొంచెం చిన్నగా అయింది కాబట్టి యాన్ సింబల్ ట్రాన్స్ఫార్మ్, సో కొంచెం సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ అయితే చేసేస్తున్నా. ఇది పర్ఫెక్ట్ మనం నెక్ దగ్గర, సో నెక్ దగ్గర వచ్చేటట్టు పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో చూడండి ఇది యాడ్ చేసినాక ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫోన్ ఇప్పుడే యాడ్ చేసేయద్దు, నేను చెప్తాను. సో డన్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మనకు పిఎస్సీసీలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ ఫస్ట్లోనే ఉంటుంది, అది క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. అది సెలెక్ట్ చేసుకుంటేనే మనకు ఓకే చూపిస్తుంది. సో ఈ పిక్ వచ్చేసి నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్టెప్స్ అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా వినండి, అప్పుడే అర్థమవుతుంది. సో ఫస్ట్ కలర్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా, మిక్స్. సో మిక్స్ ఎప్పుడైనా కలర్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు మిక్స్ క్లిక్ చేయండి. సో మిక్స్లో ఏంటంటే ఇక్కడ మనకు గ్రీన్ కలర్, సో మనకి ఏ ఏ కలర్స్ ఉన్నాయో అవి చూసుకోండి ఫస్ట్. గ్రీన్ కలర్ వచ్చేసి హ్యూ వచ్చేసి -100 పెట్టేసేస్తున్నా. అండ్ సాచ్యురేషన్ వచ్చేసి +50 or 43, 44 అంతవరకు పెట్టేసేయచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది వచ్చేసి సాచ్యురేషన్ స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా. సో సాచ్యురేషన్ -27 పెట్టేసి ల్యూమినెస్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా.
సో సాచురేషన్ డిక్రీజ్ చేసేసి ల్యూమినెస్ ఇంక్రీజ్ చేసేసే చూడండి మన ఫేస్ అనేది కొంచెం వైటిష్గా అయిపోతుంది. సో క్లిక్ ఆన్ డన్. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి, జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేసేయండి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఎక్స్పోర్ట్ అయిపోయింది కదా, సో బ్యాక్ వెళ్ళేసి ఈ పిక్ ఉంది కదా త్రీ డాట్స్ క్లిక్ చేసి ఇది వచ్చేసి నేను డెలీట్ అయితే చేసేసి డైరెక్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇందాక మనం ఏదైతే ఎడిట్ చేసామో సో అది ఇక్కడ వస్తుంది. సో అదైతే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేశారంటే ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా వినండి, కలర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సో కలర్ టూల్లో మిక్స్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎల్లో కలర్ వచ్చేసి హ్యూ వచ్చేసి -100. సో జాగ్రత్తగా వినండి, హ్యూ వచ్చేసి -100 అండ్ సాచురేషన్ కూడా స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా అప్ టు 50%, ఓన్లీ 50% మాత్రమే డిక్రీజ్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో గ్రీన్ కలర్లో ఏంటంటే సాచురేషన్ మొత్తం -100 పెట్టేసేస్తున్నా. సో హ్యూ అసలు టచ్ చేయద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, బ్లూ కలర్లో కూడా సాచురేషన్ హ్యూ మొత్తం డిక్రీజ్ చేస్తున్నా. అండ్ స్కై బ్లూ అయిపోయింది కదా, ఇప్పుడు బ్లూలో కూడా సాచురేషన్ మొత్తం డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ హ్యూ కూడా మొత్తం హ్యూ అలాగే ఉంచేసేయండి. అండ్ ల్యూమినెస్ స్లైట్గా డిక్రీజ్ చేయండి అప్ టు నేను -30% వరకు డిక్రీజ్ చేసి క్లిక్ ఆన్ డన్. సో ఇప్పుడు ఇప్పుడే కంప్లీట్ కాలేదు, సో మళ్ళీ స్క్వేర్ సింబల్ ఉంది కదా, సో స్క్వేర్ సింబల్లో టెక్స్చర్ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా అప్ టు 50% అండ్ క్లారిటీ కూడా స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా అప్ టు 29%. సో 30% వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా అప్ టు -30% అండ్ ఫెదర్ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా అప్ టు 68%. అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్ సింబల్ షార్పనింగ్ వచ్చేసి 83% అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు పక్క ఇంక్రీజ్ చేయాలి. ఇవి వచ్చేసి నేను 65% వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇవి రెండు ఇంక్రీజ్ చేస్తే మనకు ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ షే సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి, జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేసేయండి. సో ఈ పిక్ నేను వచ్చేసి మళ్ళీ పిఎస్సిసిలో ఇంపోర్ట్ చేసుకుంటున్నా పిక్ వచ్చేసి. సో పిఎస్సిసి యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ మీరు ఏం చేసేయాలంటే ఈ పిక్ ఉంది కదా ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్, సో రెండు లేయర్స్ అయితే తీసుకోండి. సో ఫస్ట్ పైన ఉన్న లేయర్ హైడ్ చేసేస్తున్నా. సో కిందిలో ఉన్న లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్. సో ఇది వచ్చేసి నేను 10%, సో ఇంకో కొంచెం కూడా తీసుకోవచ్చు. సో అప్ టు 13% తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పైన ఉన్న లేయర్ హైడ్ అన్హైడ్ చేసేసి ఇక్కడ చూడండి మనకు స్క్వేర్ టూల్ ఉంది. సో ఈ స్క్వేర్ టూల్ ఉందిగా, ఫోర్త్ దాంట్లో స్క్వేర్ టూల్ ఉంది కదా, సో ఇది వచ్చేసి ఇక్కడ ఓన్లీ హ్యాండ్ వర్క్ మాత్రమే ఇలా పెట్టేసి పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ క్లిక్ చేసేస్తున్నా. పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్, సో ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, సో ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేసేసి ఏంటంటే ఓన్లీ మనం ఎంతవరకు మాత్రమో సెలెక్ట్ చేసుకున్నామో అంతవరకు మాత్రమే ఉంటుంది. సో మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డీసెలెక్ట్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ ఉంది కదా, సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని సో బ్రష్ సైజ్ ఫుల్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో మళ్ళీ ఇంకేదైతే ఎక్స్ట్రా ఉందో సో మొత్తం ఎరేజర్తోనే చేసుకోవడం కష్టం కాబట్టి నేను ఆ ప్రాసెస్ చూపించాను. సో మీకు అది కొంచెం ప్రాసెస్ ఇబ్బంది అనిపిస్తే మీరు డైరెక్ట్ ఈ ఎరేజర్తోనే చేసుకోవచ్చు. సో చూడండి ఇది కొంచెం నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేసేసి ఇలా కొంచెం జూమ్ చేసేసి ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో నేను వీడియో అయితే కొంచెం స్పీడప్ చేసేస్తున్నా. సో చూడండి ఇలా ఎరేజింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా, సో ఓన్లీ మనకు హ్యాండ్ మాత్రమే కనిపించాలి. సో ఇలా హ్యాండ్ మాత్రమే కనిపిస్తుంది. సో చూడండి ఇప్పుడు హ్యాండ్ మీద ఫోకస్ అనేది ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేశారంటే సో ఇప్పుడు కింది లేయర్ హైడ్ చేసుకొని చూడండి ఇంకెక్కడైనా మిగిలిపోతే, సో అది కూడా మనం ఏం చేసామంటే ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని సో ఇలా నీట్గా ఎరేజర్ అయితే చేసేస్తున్నాం. సో ఇప్పుడు సైజ్ మొత్తం ఇలా ఇంక్రీజ్ చేసుకొని సో ఇది మనకు లైట్గా కనిపించాలి ఎడ్జెస్. సో ఇప్పుడు మళ్ళీ కింది లేయర్ హైడ్ అన్హైడ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కింద ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇది మనకి పిఎన్జీ ఉంది కదా, సో ఈ ఫోన్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నా. సో ఈ ఫోన్ పిఎన్జీ తీసుకున్న తర్వాత ఇది కొంచెం ఇలా డిక్రీజ్ చేసేసి సో చూడండి ఇది కొంచెం ఇలా డిక్రీజ్ చేసేస్తున్నా అండ్ ఎగ్జాక్ట్ మన చేతి పైన వచ్చేటట్టు కొంచెం ఇలా క్రాస్ చేసేస్తున్నా. సో మన చేతిలో పట్టుకుంటున్నట్టు అంటే చేతి పైన ఎగరేస్తున్నట్టు ఇలా కనిపించాలి.
సో ఇలా పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇందాక మనం అడోబ్ లైట్ రూమ్లో ఏదైతే ఎడిట్ చేసామో సో ఆ పిక్ అయితే ఇప్పుడు మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ యాడ్. సో ఇది కూడా మళ్ళీ సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేసేయండి. సో ఎగ్జాక్ట్ మనకు ఫోన్లో ఫిట్ అయ్యేటట్టు, సో ఫోన్లో ఎగ్జాక్ట్ ఎంత సైజ్ అయితే ఫిట్ అవుతుందో, సో ఇది కూడా మనము సేమ్ ఫోన్ ఎలా అయితే క్రాస్ చేసామో సో అదే విధంగా ఇది కూడా క్రాస్ చేసేసి సో ఇలా ఫిట్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అది నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేల్ తీసుకొని ఇది ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇదైతే నేను ఇక్కడ ఎరేజ్ అయితే చేసేస్తున్నా. సో కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేసేయండి. సో డిక్రీజ్ చేసేసి నీట్గా ఎరేజ్ చేయండి. లోపల ఉన్నది అస్సలు ఎరేజ్ కావద్దు. సో ఓన్లీ మనకు బయటి పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఎరేజ్ కావాలి. సో ఇప్పుడు నీట్గా ఎరేజ్ అయిపోయింది కదా. సో ఫోకస్ మొత్తం హ్యాండ్ పైన అండ్ ఫోన్ పైన ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అన్ని లేయర్స్ ఉంది కదా, సో అన్ని లేయర్స్ ఇక్కడ నేను మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ ఇవ్వండి. అండ్ విడ్త్ వచ్చేసి స్లైట్గా ఇంక్రీజ్ చేయండి. సో కొంచెం బార్డర్ అనేది వస్తుంది. సో మీరు డైరెక్ట్ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సీసీలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి, ఇది వచ్చేసి మనకు గ్యాలీలోకి సేవ్ అయిన పిక్. సో చూడండి, ఫోకస్ మొత్తం ఫోన్ పైన అండ్ హ్యాండ్ పైన ఉంది. సో లుకింగ్ కూడా బాగుంది. అండ్ వెనకాల ఉన్న పిక్ బ్లర్ కావడం వల్ల లుకింగ్ బాగుంది. సో దీని సైజ్ వచ్చేసి 3.2 MB, ఎక్కడ కూడా అస్సలు మనకు తగ్గలేదు. సో ఎడిట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.